अत्तम टीवी की स्वागत अत्तम टीवी इपू ओवन लेकिन नॉन एला तैयार चेलो ने दीन तैयारी कोसम कावास पदार्थ मैदा पिं रे कपल अंत दादापू पाव केजी गुड्डी गिगटको पेवाली पंचदार रे टी स्पून बेकिंग पौडर अर टी स्पून ड्राई ईस्ट टी स्पून पालु अर कप उप्पु रेंडु टी स्पून नूने वक टेबल स्पून इप्पुडु तयारी विधानम चूद्दामु। मुंदुगा कोद्दिगा लूक्वाम वाटर मुंदुगा कोद्दिगा गोरुवेच्चनी नीळ्ळु तीसुकोनि अंदुलो ड्राई ईस्ट वेसुकोनि 10 निमिषालु नानबेट्टुकोवालि। सूपर मार्केट लो दोरुकुतुंदि इला 10 నిమిషాలు నానబెడితే అది బాగా పొంగుతుంది। ఈ లోపుగా ఒక బౌల్ లో మైదా పిండి తీసుకొని అందులో బేకింగ్ పౌడర్ వేసుకోవాలి। అందులోనే పంచదార వేయాలి। పంచదార కొద్దిగా స్వీట్నెస్ ప్లస్ కలర్ కోసం వేస్తున్నాము। గిలగొట్టుకున్న గుడ్డు వేయాలి। ఉప్పు వేసుకోవాలి। కొద్దిగా పాలు వేసుకోవాలి। పాలు ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెంగా వేసుకోవాలి। అలాగే నూనె వేసుకోవాలి। నానబెట్టుకున్న డ్రై ఈస్ట్ మిశ్రమం వేసుకోవాలి। వీటన్నిటిని చేతితో బాగా కలపాలి। దాదాపు 15 నిమిషాలు బాగా కలపాలి। ఈ పిండి బాగా సాగుతుంది, చూసారు కదా మూవీ క్లిప్ లో చూపించినట్లుగా పిండి సాగుతుంది। ఇలా తయారు చేసుకొని దాని మీద తడిపిన ఒక బట్ట కప్పి దాదాపు 4 గంటలు మ్యారినేట్ చేసుకోవాలి। 4 గంటలు మ్యారినేట్ చేస్తే ఈ పిండి రెండింతలు అవుతుంది। చూసారు కదా మనం బౌల్ లో సగం వరకు చేసాము, అది రెండింతలు అయ్యి బౌల్ అంతా నిండిపోయింది, బాగా ఉబ్బి ఉంటుంది। పిండి ఇలా తయారైతే ఇలా ఖాళీ ఖాళీగా వస్తాయి। పక్కగా పెట్టి చూస్తే రంధ్రాలు కనిపిస్తాయి, అప్పుడు పిండి బాగా మ్యారినేట్ అయినట్టు అర్థం। ఇలా ఉబ్బిన పిండిని చేతితో ఒకసారి కలుపుకోవాలి। ఇదంతా బాగా పొంగి ఉంది కదా, బాగా పొంగిన పిండిని చేతితో బాగా కలుపుకోవాలి। చేతి కొద్దిగా నూనె రాసుకొని కలుపుకుంటే మన చేతికి అంటుకోకుండా ఉంటుంది। చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకోవాలి, చేతితో ఒకసారి బాగా అద్దుకోవాలి। తర్వాత రోలర్ తో కొద్దిగా రోల్ చేసుకొని వేడిగా ఉన్న పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి। తవాని బాగా వేడి చేసుకొని దాని మీద వేసి మీడియం ఫ్లేమ్ లో కాల్చాలి। స్పూన్ తో కొద్దిగా నొక్కుతూ ఉంటే నాన్ పైన బొడుగులు ఏర్పడతాయి। ఇలా ఏర్పడిందంటే అడుగున కాస్త బ్రౌన్ కలర్ లోకి మారుతుందని అర్థం। అలా మారినప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి। కావాలంటే దీని మీద కొద్దిగా నూనె రాసుకోవచ్చు లేదా వెన్న రాసుకొని కాల్చుకోవచ్చు। ఈ విధంగా బ్రౌన్ కలర్ లోకి మారేంత వరకు కాల్చుకోవాలి। కొద్దిగా మారిన తర్వాత చట్రం మీద పెట్టుకొని మంట మీద కాల్చుకోవాలి। మంట మీద కొద్ది సెకండ్ల పాటు కాల్చుకొని తీసుకొని దాని మీద బటర్ రాసుకొని సర్వ్ చేస్తే ఎంత రుచికరమైన నాన్ రెడీ అయిపోతుంది।